హలో అన్నయ్య, ఏం చేస్తున్నావు? ఆ వెద ఊళ్ళో లేడుగా, ప్రశాంతంగా భోజనం చేస్తున్నా. చేసిన భోజనం చాలు గానీ, చేయి కడుక్కుని ఫ్యామిలీ మొత్తం తీసుకుని అలంకార సెంటర్ షిఫ్ట్ అయిపో. మేము మంగళగిరి దరణం వచ్చేస్తున్నాం, అక్కడ కలుసుకుందాం. ఏంట్రా, చిరంజీవి సినిమా ఏమైనా రిలీజ్ అయిందా? సినిమా కాదు, నీ తమ్ముడు చిరంజీవి కృష్ణ గారు సంజయ్ని ఎత్తుకెళ్ళిపోయాడంట. దారి మధ్యలో పెద్ద పెద్ద సీజన్లు కూడా జరిగినాయంట. మీరు ఇంట్లోనే ఉన్నారనుకో, వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎత్తారంట. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వడా వాడు? ఈ టెన్షన్ ఏమిట్రా? టెన్షన్ పెడతా వాడికి కొత్తం కాదు కదా. ఇదిగో బాబీ గారి మిస్సెస్ ని కూడా ఉన్న పలంగా ఇల్లు ఖాళీ చేసి అర్జెంట్ గా పుట్టింటికి వెళ్ళమని చెప్పు. వాడని కూడా ఇరికించేసాడా? ఆడి పక్కన ఉండాలగానే ప్రైమ్ మినిస్టర్ కూడా ఇరికించేస్తారు కదా. నువ్వు నిన్నే అబ్బి ఇట్రా. ఏడా ఎంఆర్ఓ చంద్రశేఖర్ ఇల్లాడా? కొద్ది చిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉన్న ఫస్ట్ ఇల్లే మేడం మీద ఉంటారు. సర్లే బో, నువ్వు బానీరా, ఊరికి నిమ్మ పడవా. అబ్బి ఇట్రా మాట, నీకు ఆయన బాగా తెలుసా? ఒకే కాలనీలో ఉంటున్నా కదండి, ముఖ పరిచయం ఉంది. నాకు ఆ పరిచయం కూడా లేదుగా. తీరా కనపడిన తర్వాత నేను అతను మోసం చేస్తాడేమో, నువ్వు చూపించరాదా? అతను అలాంటి వాడు కాదండి, చాలా మర్యాద. ఆడు మర్యాదశ్రీందయ్యా, గలీజ్ నా కొడుక. ఆడి తమ్ముడు మా పిల్లలు ఎత్తుకెళ్ళాడు. మా ఇల్లుడేమో అడవుల్లో, నేనేమో రోడ్ల మీద తిరుగుతా ఉన్నాం. ఆ చంద్రశేఖర్ గారి తొక్క తీసామనుకో, వాడి తమ్ముడు ఆడున్న బయటకు వచ్చేస్తాడు. ఇద్దరి తొక్క తీస్తే ఆడెందుకు వస్తాడండి? నిన్ను అడిగితే వాడి అడ్రస్ చెప్పలా? అట్టాగే వాడి తొక్క తీస్తే ఇది బయటకు వచ్చేస్తాడు. అన్నిటికీ ఒకదానికోటి కనెక్షన్లు ఉంటాయి అబ్బే. నువ్వు బండి ఎక్కు. అంటే అది ఏమండి, బస్సుకు టైం అవుతుందండి, రండి. పర్లేదులేమో, మా బండిలో దింపేస్తావా? ఇది రచ్చ, నువ్వు ఎక్కు. చిన్న రిక్వెస్ట్ సార్. ఏందో? మేము కాలనీలో చాలా డీసెంట్ గా పోతున్నాం సార్, దయచేసి మమ్మల్ని గొడవలోకి లాకండి. నువ్వేందయ్యా మరి జెంటిల్మెన్ లాగుండవా? సరేపో రేయ్, నువ్వు ఏందా? ఎవరినైనా వెతికేటప్పుడు ఆధారంగా చిన్న ఫోటో పెట్టుకుంటే మంచిది కదా. నిన్న అడ్రస్ అడిగా, సలహా అడిగానా? ఫోటో ఉండి చూపించమా లేకే. రేపో అలాగే అమ్మా. ఇంట్లో ఎవరు లేనట్టున్నారన్న? పగల కొట్టండి, లోపల ఫోటోలు అన్నా దొరుకుతాయి. అంగుళం అంగుళం వెతకండి. కానీరా ఒక్క ఫోటో కూడా లేకుండా జాగ్రత్త పడ్డారన్నా? ఇందాక మనకు అడ్రస్ చెప్పినడే చంద్రశేఖరేమోనని నాకు డౌట్ గా ఉందన్నా. ఎరా, నేనేమన్నా బేకు నా కొడుకులా కనిపిస్తున్నానా? మనిషిని చూస్తే టక్కుమని పెట్టేస్తా. పోలీసు ఓడి కంటే ప్రమాదమైన నేను. అన్నా ఏందే, ఒకసారి ఇటు చూడు. ఫస్ట్ డ్రైవరా నన్ను కూడా మోసం చేయడమా? వినబడింది, కాలు తొక్క తప్పేక మీద. ఈ విషయం అన్న తెలితే సంపేస్తాడేమో. మనం చెబితే కదా నేను చెప్పను, మీరు చెప్పమాకండి. ఏంటి దొరికారా? ఇల్లు దొరికిందే, మనుషులే దొరకలా, మొత్తం ఎస్కేప్. వాళ్ళ ఫ్యామిలీ అంతా మోడీ బ్యాచ్ లా ఉందల్లుడు, కళ్ళ ముందే కనికట్టు చేసే రకాలంటే నమ్ము. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అల్లుడు? ఎవడిదైనా అది కాదురా, మిరపకాయ తీయకుండాదంటే నమ్ముతా. కానీ ఆ భూపతి గాడు కొట్లాటకు దిక్కుండా సాధువు లెక్కుంటాడంటే నేను నమ్ముతానా? నమ్మను. అవును బావా, కొట్లాటకు దిక్కుండా ఉంటేనే పెళ్లి ఒప్పుకుంటానని ఆ జడ్జి కండిషన్ పెట్టాడంట. లేళ్ళు లేకుండా గెడ్డంగి ఇవ్వమన్నట్టు బలే పెట్టాడ మీటింగ్. చూడు బావా, ఇదే మనకు మంచి అవకాశం. ఈసారన్న మగాళ్ళ రెచ్చిపోండి. రెచ్చిపోతా? ఆ భూపతి గాడిని తిట్టో పొగబిట్టో ఎట్లయినా గానీ వాడే ముందు కొట్లాటకు దిగేటట్టు చూసుకోవాలా. ఎందుకైనా మంచిది, మనం వాళ్ళు గుడుక రహస్యంగా వారి గ్రూప్ లో చేరిపోండి. అయితే నేను వెళ్ళి ఆడవాళ్ళ గ్రూప్ లో చేరిపోనా? లే, మొగోళ్ళ గ్రూప్ లోకి పోయి డిస్కో బుస్కో దుస్కో ఆటాడమే. గబ్బుదానా ఒక చెక్కుతా బలబలికి. నామినేషన్ టైం అవుతుంది బావా, అంత మనం అనుకున్నట్లే జరగల. లవ్వర్స్ అంట లవ్వర్స్, వీడి మొహానికి మా అక్క కావాల్సి వచ్చింది. వెళ్దాం బాధ. ఎడగరా పోయేది. ఎవరు మీరు? ఎవరో సంజోతా లేదా? ఆరా నాకనే ఉండను చక్కగున్నాడా? కూర్చోబెట్ట వెంటో శైలోపలికి. నేనే ఈ ఊరి సర్పంచును. అది చెప్పడానికి కొండెక్కొచ్చారా? నకరాలు చేయకు, పొక్కలు ఎరుగుతాయి. అమ్మా ఎంత ఉండే నా పండ ఇది. వీళ్ళందరూ రుద్దుకొని 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 కింద చేసిరు. నీ సంగతి తెలుస్తా బిడ్డా. ఆ
పట్టణంలో ఉన్న పల్లెని పోరీలు పోరలందరూ మా పనికి వచ్చి గలీజ్ పనులు చేస్తున్నారంట. మా ఊరి పేరు కూడా మార్చిరంట. ఏం రాది లవర్స్ హాటా స్పాటా. మీరు అనుకున్నట్టు మేము లవర్స్ కాదండి. అంటే లవర్స్ కాకుండానే ఇడికొస్తురా? మీ యజమంటి వాళ్ళందరూ మా పరిగి రాకుండా పారిపోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. మీకెట్లా బుద్ధి చెప్పాలో నాకెరికి. కత్తి తీస్తాడంటావా? గన్నై ఉంటది. పుస్తల్ తెచ్చిన బిడ్డ పెళ్లి చేస్తే మీకు బుద్ధి వస్తుంది. నేనెవరనుకుంటున్నారు, శంకర్ పటేల్ కూతుర్ని, దేవా మార్దల్ని. దేవానా? ఈ పేరు ఎన్నో ఇన్నట్టుంది. గాడే అన్న మణికొండలో నీ రెండెక్కల కబ్జా చేసింది. నీకోసమే చూస్తున్నా. ఊరంతా చెప్పు తీరడానికి నీదేమన్నా అన్నా హజారే బ్యాక్గ్రౌండా? మాఫియా బ్యాక్గ్రౌండే, శత్రువులు ఎక్కువ ఉంటారు. ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒకటే మార్గం ఉంది, మనం పెళ్లి చేసుకోవాలి. వద్దు, అంత సీరియస్ గా చూడకు అన్నా. మీరు చూస్తే మంచోళ్ళ ఉన్నారు, మరి ఎందుకన్నా పెళ్ళి అంటే ప్రేమికులకి ఇచ్చే పనిష్మెంట్ లా ఫీల్ అవుతున్నారు. మీరు పెళ్ళి ఫెయిల్ అన్నా. ఒక్కసారి కాదు రెండు సార్లు ఫెయిల్ అయినా. రెండు సార్లు? అసలా ఫస్ట్ టైం పెళ్ళైన మొదటి సంవత్సరమే గది నన్ను ఇచ్చిపెట్టి ఇంకొకరితో లేచిపోయింది. ఇది ఫెయిల్ అన్నా. రెండోసారి మళ్ళా పెళ్లి చేసుకున్నా. మళ్ళీ జంప గట్టైన బాగుండే తమ్మి. గది నాతోనే ఉంటూ రోజు టార్చర్ పెడుతున్నదే. మీరు ఎందుకు పరాళ్ళకు పెళ్లి చేయాలనుకుంటున్నారో నాకు ఇప్పుడు అర్థమైందన్న. కానీ మీరు అనుకున్నట్టు మేము లవర్స్ కాదే, కనీసం ఫ్రెండ్స్ కూడా కాదే. మరి ఏది కాకుండా ఎట్లా కొట్టుకొచ్చినవే? నీ మీద ఒట్టన్నా. తమ్మి ఎందుకు? నువ్వంటే నాకు చాలా ఇష్టమైందిరా. నేను నమ్మాలంటే మీ ఇద్దరు ప్రేమికులు కాదని నిరూపించుకోవాలా? నువ్వేం చేస్తావు ఏమో. ఈ ఒక్క ఛాన్స్ చాలన్నా. ప్రియా ఒక ప్లాన్ చెప్తాను, ఫాలో అన్నా. అన్నా ఇద్దరు మధ్య లవ్ అంటే తిట్టుకోరు కదా, అంటే మాది లవ్ కాదు కదన్నా. ఉండాలన్నా పిచ్చి తమ్మి. నేను నా పెళ్ళ రోజు తిట్టుకుంటాం, అంటే మా నడమా ప్రేమ లేదా? అసలు తిట్టుకుంటే ఇంకా చెప్పాలంటే కొట్టుకుంటేనే మస్తులు అవునట్టు. విన్నావా? ఇది కూడా ప్రేమ తమ్మి. నీకు నా లెక్క పెళ్లి పెట్టడం లేదురా? ఇంకొక ఛాన్స్ ఇయ్య రాదే. ఇంకా పో. నీకు నా మనసులో ఉన్న విషయం చెప్పాలి. నీతో పరిచయం అయి కొద్ది రోజులే అయింది, కానీ నా లైఫ్లో గుర్తుండిపోయేవి కూడా ఈ కొద్ది రోజులే ప్రియా. ఈ జ్ఞాపకాలు, ఈ ఆనందం నాకు లైఫ్ లాంగ్ కావాలనిపిస్తుంది. నా ప్రతి శ్వాసలో, నా ప్రతి గుండె చప్పుల్లో నువ్వే ఉన్నావు. నేను పుట్టిందే నీ ప్రేమ పొందడానికి అనిపిస్తుంది ప్రియా. నిన్ను చూస్తే కళ్ళు ఒకటి జరగని అద్భుతం నా కళ్ళ ముందు ఉందా అనిపిస్తుంది. నువ్వు నాకొక దేవత ప్రియ. జీవితాంతం నీ చేయొదలకుండా చూసుకుంటాను. నాకొక్క అవకాశం ప్రియ. మస్తు యాక్టింగ్ చేస్తున్నా మయుడు. నమ్మకు, ప్రపంచంలో ఎవ్వరికి ఇంత ప్రేమ ఉండదు. ఏమండి ఈ దెబ్బలు ఎలా తగిలినాయో నిజంగా చెప్పండి. ఎన్నిసార్లు చెప్పాలి? దేవుడు గుడి ముందు నుంచి దేవుడు నన్ను చల్లగా చూడాలని ప్రార్థన చేస్తుంటే వెనకాల నుంచి ఆటో వాడొచ్చి గుద్దేశాడు. వీడి వాళ్ళకం చూస్తుంటే అమ్మాయి ఎవడో మనిషే గుద్దినట్టుంది, బాగా గుద్దినట్టుంది. మనిషే గుద్దాడు కాని వాడు ఆటోలో ఉన్నాడు. తమ్ముడు నువ్వైనా చెప్పరా ఈయనకి దెబ్బలు ఎలా తగిలినాయో. ఏముంది, రోడ్ మీద ఆయన కొడుకు కనపడితే పలకరించాడు. నాకు తెలియకుండా ఈయనకు ఇంకొక కొడుకు కాదు ఇంకా బొగ్గాడు. వాడి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ఎప్పుడో వదిలేసిన బాబుని అన్నాడు. వాడేమో ఈయన కాళ్ళు పట్టేసుకుని గిరాగిరా తిప్పి నేలకేసి. చెల్లి పెళ్లి చూపులకు వచ్చింది. కుర్రాడు బానే ఉన్నాడు.
ఇచ్చేస్తే పోయేదిగా. ఈ కూరడు కదన్నా తినకలు దాక్కున్నాడే టిప్పంగాడు. ఆడు నమస్కారం అండి. ఏడి సిగ దొరగా పెళ్లి చేయాల్సిన వయసులో ఇప్పుడు నీకు పెళ్ళైందిరా. ఆడికి వయసే కదన్నా అన్ని ఎక్కువే. అన్న పేరు క్రెడిట్ కార్డ్ లాగా వాడుతున్నాడు. అన్నకు ఫోన్ కొడితే మమ్మల్ని కొడతానని బెదిరిస్తున్నాడన్నా. ఎంత ధైర్యం రా నీకు. మావాడు పేరు చెప్పుకొని మావాళ్ళని బెదిరిస్తా? అసలు నీ పేరేంద్యా? జిలేబీ అండి. జిలేబియా? జిలేబీ పేరేదిరా? నేను ఆడ ఇల్లేదే. మా పప్పాకు స్వీట్ షాప్ ఉండేదండి, అందులో జిలేబీ స్పెషల్. మా ఇంట్లో నేను స్పెషల్, అందుకే నాకు ఆ పేరు పెట్టారు జిలేబీ. అట్నా నీ పేరేందే? చెర్రీ అండి. చెర్రీయా? దీనికి కూడా ఏమైనా కథ ఉందా? జస్ట్ చెర్రీ, నిక్నేమ్ అండి. ఆడో స్వీట్ పేరు, ఓ ఫ్రూట్ పేరు పెట్టుకుని అందరి పేర్లు వాడుకుంటారా? ఆగండి, హైదరాబాద్ వాళ్ళకి బాబ్జీ గారి పేరు వాడుకునే హక్కు లేదా? ఆయనకి పబ్లిక్ లో క్రేజ్ ఉంది, ఆయన మీద ప్రజలకి మోజు ఉంది, అందుకనే వాడుకున్నాడు తప్ప. నా ప్రశ్న ఏంది, నీ జవాబు ఏంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేం అర్థం కావడంలా. మీకు అర్థం కానక్కర్లేదు, ఆయనకు అర్థమైతే చాలు. హైదరాబాద్ లో బిర్యానీ ఎంత ఫేమసో బాబ్జీ గారి పేరు కూడా అంతే ఫేమస్. చిన్నప్పుడు కాన్వెంట్ సీట్ రాకపోతే బాబ్జీ గారి పేరు చెప్తే వచ్చింది, పెద్ద ఇక కాలేజ్ సీట్ రాకపోతే అప్పుడు బాబ్జీ గారి పేరు చెప్తే వచ్చింది. అరే, హైదరాబాద్ వాళ్ళకి గండిపేటి నీళ్ళు ఎంత అవసరమో బాబ్జీ పేరు కూడా అంతే అవసరం. ఏమావ్యా? ఏందిరా రింగేస్తానా? పెదనాన్న. ఏందే? మాట్లాడి. మాట్లాడుచుకో. నువ్వు చెప్పు. పక్కన ఉండే వీళ్ళకి తెలియట్లేదు సార్ పబ్లిక్ లో మీకుండే పవర్ ఏంటో. అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ వీళ్ళలో ఎవరికైనా దొరుకుద్దా? దొరకదు. కానీ నాకు దొరుకుద్ది, ఎందుకంటే నేను బాబ్జీ గారి పేరు చెప్తా. అరే, బాబ్జీ గారి పేరు చెప్తే పోలీసు వాళ్ళు లైసెన్స్ అడగరు, ట్రాఫిక్ వాళ్ళు ఆర్సీ అడగరు, బంకులో డబ్బులు అడగరు. అలాంటి పవర్ఫుల్ పర్సన్ పేరు వాడుకుంటే తప్పేంటి? అంటే ఏదిరా ముందులోకి మంచికిలాగా మా వాడి పేరు వాడేసుకుంటున్నా? పెదనాన్న. ఏంద్యా? అప్పుడప్పుడు ఇలాంటి వాళ్లతో మాట్లాడితేనే మార్కెట్ లో మనమేంటో తెలుస్తుంది. కరెక్ట్ గా చెప్పారు సార్. సార్, ఇఫ్ డోంట్ మైండ్, మీతో ఒక ఫోటో దిగచ్చా? మామయ్య, ఒక ఫోటో ది. ఇప్పుడు దాకా పేరే వాడుకున్నావో, ఇక నుంచి ఫోటో కూడా వాడతా? మీరు రాగండి సార్, మీరు చెయ్యండి. అనయ్య కాలేజ్ కెళ్ళొస్తా. ఆవిడ మీ సిస్టర్ అండి? అవును. మామయ్య, ఆవిడది కూడా ఒక ఫోటో తీవా. సడన్ గా ట్విస్ట్ ఏంట్రా? అమ్మాయితో ఫోటో ఏంట్రా? అది కాదు మా, తన ఏ కాలేజ్ తెలిస్తే మనం ఆ పక్కకి వెళ్ళాం. మన వాళ్ళు ఎవరైనా అటువైపు వెళ్ళారనుకో, బాబ్జీ గారి సిస్టర్ ఆ కాలేజ్ లో ఉంది, అటువైపు వెళ్ళకండ్రా అంటాం. ఏం సార్? కరెక్ట్, బీటెక్ ఫైనల్ ఇయర్, శ్రేయ ఇంజనీరింగ్ కాలేజ్. చెప్పరా, అన్ని చెప్పు. పిన్ కోడ్, పోస్టల్ అడ్రస్, హైట్, వెయిట్, రాశి, నక్షత్రం అన్ని చెప్పు. ఏదో ఒక రోజా మంచి ముహూర్తం పెట్టుకొస్తాడు. అసలు ఏం మాట్లాడుతారు మీరు? అసలు ఏం మాట్లాడుతారు మీరు? బాబ్జీ గారిని కలవడానికి వస్తే వాళ్ళ సిస్టర్ గారు బీట్ చేయడానికి వచ్చారు మాట్లాడారు. అసలు ఎక్కడ బీట్ లో సెటిల్ అయి మాట్లాడతావేంటి? బాబ్జీ గారి ఇంట్లో ఉండి అసలు బాబ్జీ గారి సిస్టర్ ని ఇన్వాల్వ్ చేస్తావేంటి? బాబు సార్, ఎవరేమన్నా నేను మీ పెద్ద అభిమాన్ సార్, మీరు అర్థం చేసుకుంటే చాలు. మాటను బట్టి మనిషిని, కళ్ళను బట్టి క్యారెక్టర్ ని అంచనా వేయగలను. మీరు గ్రేట్ సార్. నువ్వెప్పుడు కలవాలనుకున్నా నన్ను కలవచ్చు. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న రిక్వెస్ట్, మా మావే జోలికి వీళ్ళు ఎవరిని రావద్దని చెప్పండి సార్. ఎవ్వరు రారు. థ్యాంక్ యూ సార్. వెళ్ళు. వస్తా సార్. మీరు సూపర్ సార్. బాబ్జీ, బాబ్జీ చూసా, పొద్దున వచ్చిన బాలంబాబు కూడా ఎంత పని చేశాడో. పదో ఫ్లోర్ ఎక్కే మన అమ్మాయి ప్రేమించకపోతే దూకి చస్తారని బెదిరించాడట. అలా కాదు పెద్దనాన్న. ఏదో లాగలేవమ్మా, కంటెంట్ అదేగా. ఇన్నాళ్ళు నీకు దగ్గర కూడా నీ పేరు వాడుకున్నాడు, ఇప్పుడు ఫ్యామిలీ వాడుకుంటాడు. అది ఇట్టాకి వదిలేస్తే ఈ రోజు ప్రేమించమన్నాడు, రేపు కాపురమే చేయమంటాడు. ఏందిరా గూట్లో గుండ్రాయిలాగా గమ్మునుంటావింది, పంపిస్తావా ఏంది కాపురానికే? చెర్రీ ఇడిపడు చెడు. అన్ని అడుగు. చెర్రీ జరిగిందంతా చెప్పాడు. వీళ్ళు కూడా చెప్పంటారు సార్? అక్కర్లేదు. ఒకడు చెల్లి ఐలవ్యూ చెప్పకపోతే పైనుంచి దూకి చేస్తానంటే ప్రాణానికి తెగించి చెర్రీ కాపాడాడు. ఎవరిని? కాదు, చెల్లిని. కాన్సెప్ట్ బిల్డింగ్ ఎక్కడం దిగడం కాదు, పిల్లని ప్రేమించమని ఇబ్బంది పెట్టాడు. హలో, కరెంట్ షాక్ కొడితే కాపాడడానికి కరత కొడతాం, అంత మాత్రానికి కొట్టినట్టు లెక్క సార్? అక్కడ టోటల్ డ్రామా ఐ లవ్ యూ అనే పదం చుట్టూ తిరిగింది సార్. బై మిస్టేక్ ఈ నోట్లోంచి ఐ లవ్ యూ అని వచ్చుంటది సార్. అయినా మీ విషయంలో నేను తప్పుగా మాట్లాడతానా? తప్పు చేస్తానా? ఏమయ్యా బాబ్జీ, వీడి మాటలు నమ్మవాక.
వీడు కళ్ళతో కావాలని నోటితో వద్దని ఒకేసారి చెప్తా ఉంటాడు సార్ నేను మీకు ఎక్కడి దగ్గర అవుతానని జెల్సీతో వీళ్ళందరి మీ దగ్గర నన్ను ఇరికించి బ్యాట్ చేస్తున్నారు సార్ దానికి అందమైన మీ సిస్టర్ని కూడా వాడుకుంటున్నారు సార్ ఏంది రాను మామచ్చి నీ మీద ఎవరిని చెప్పినా నమ్మాల్సిందే నేను నాకు నీపైన నమ్మకం ఉంది చెలిని కాపాడినందుకు థ్యాంక్స్ వెళ్ళిరా మా అనలం గారి ఫ్యామిలీ ఏం తీసుకుంటారో మా ఫ్యామిలీ కూడా సేమ్ టు సేమ్ కక్కుర్తి కాకపోతే నెత్తిరేసుకుని కట్టుకుపోతావేట్రా అనలం గారు ముసలోడి ఆస్తి చెరిసగమని ముందే అనుకున్నాం కాబట్టి రాలిని ఇంటికైనా సరే మీకు సగం నాకు సగం అబ్బబ్బబ్బా ఆపండి మీ గొడవ చూడమయ్యా ఇంకా ఏ వెరైటీస్ లేవా నీ దగ్గర అన్ని చూపించారు కుబిళ్ళ లాంటి ఏ ఉంటాయి కదండి అవును విత్ డైమండ్స్ ఆ సూట్ కేస్ లో ఏమున్నాయి చూపించండి అలాగేనమ్మా అమ్మా ఇది చాలా అరుదుగా దొరికే వజ్రం ఇది దొరికితే తన మనవరాలకు తెచ్చిమ్మని బతికొండగా పెద్దాయన గారు చెప్పారు ఒకసారి అమ్మాయి గారిని పిలిపించండి అమ్మా నాకు టైం అవుతుందండి ఇదిగో అమ్మాయి వెళ్ళి ఒకసారి అమ్మాయి గారిని రమ్మని చెప్పు కాఫీ సాసర్లో వలకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పానే నువ్వు జమీందారు మనవరాలు అయితే నాకేంటే ఈ ఇంట్లో నేను చెప్పినట్టే వినాలి వెళ్ళా ఎక్కడికి పోయినట్టిది కొంపదలి పారిపోయిందా ఎక్కడైనా చచ్చిందా ఎవరితోనైనా లేచిపోయిందా కొత్తలో గేదెరిచిన అరుస్తున్నావు లాభాన్ని గడిపే నష్టాలు గడిపే అది పోతే మనకే కదా లాభం పొద్దున్న సాయంత్రం వరకు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు ఏం తల్లి ఎక్కడికి వెళ్ళావు ఆయా కోఆపరేషన్ చేస్తున్నారని ఫోన్ వచ్చింది చూద్దామని హాస్పిటల్కి వెళ్ళాను ఇంత గుట్టు చెడిన ఆడదాన్ని నేను ఎక్కడా చూడలేదమ్మా ఎక్కడికి వెళ్తే మాత్రం మాతో ఓ మాటైనా చెప్పెళ్ళకూడదు ఆపండి బీరువాలో 10,000 తగ్గాయి నువ్వు తీసావా తీసాను మాయా ఏంటి మయ్యి నువ్వు పొద్దున్నుంచి ఎంత కంగారు పడుతున్నానో తెలుసా చెప్పెళ్ళాలిగా నాన్నని అడిగితే డబ్బులు ఇస్తాడుగా నువ్వు వృద్ధుడు ఆపరా ఎందుకు తీసావు హాస్పిటల్ ఖర్చులు ఉంటాయా నాయకు ఇచ్చాను మోయా హాస్పిటల్ ఖర్చులు నాయక ఏదో తప్పు చేసినట్టు కొడతావేంటి మంచి పని కోసమే కదా ఇచ్చాను అయినా నా డబ్బులు తీసుకోవడం కూడా తప్పేనా నా డబ్బులా బాగా ముదిరిపోయిందిరా ఇది పిల్ల ముదిరితే పర్లేదు ఆ నాన్న ముక్క ముదిరిందంటే రేపు రోడ్డు మీద పడి అయ్యా తిని తిని 4,000 అయిందయ్యా అని అడుగుతుంది అంతవరకు రాణిస్తే కదా అన్నా మనం బెంచ్ దగ్గర అనుకుందాం తమ్ముడు బండ్రెడ్డి పక్క నుండి మాట్లాడుతుంటాను ఎట్టా ఉండవు ఏంది పక్కన నాకు ఈ గతి పులి లెక్క సీమలో దర్జాగా మీసాలు మెరబెట్టుకుంటూ తిరిగేటోడిని ఇట్లా సముద్రాలన్నీ దాటుకొని వచ్చి పచ్చి లెక్క ఇక్కడ దాక్కోవాలంటే తల తీసేసినట్లు ఉండాది దాక్కోపోతే నిజంగానే తల తీసేస్తారు మన అపోజిషనల్ వేటగోడవులతో నిన్ను వేటాడడానికి తెగ తిరిగేస్తున్నారు అయినా ఇలా అవుట్ ఆఫ్ ఫోకస్ లో దాక్కోవడం మన ఫ్యాషనిస్టులు కొత్త ఏం కాదు నరసింహనాయుడు నుండి సమరసింహారెడ్డి దాకా ఇంద్రసేనారెడ్డి నుండి ఆదికేశ్వరరెడ్డి దాకా ఇది కామనే ఇక్కడ ఉండలేకపోతానన్నా మన ఊరు వచ్చేస్తా ఓహర్ని సీమభక్తి పాడుగాను సీమభక్తే పాటిమన్నా అండైతే మన వాళ్ళు అందరూ ఉంటారు ధైర్యంగా ఉంటది ఈడ ఒక్కడి ఉండలేక భయంతో ఒడుకు పుట్టి సస్సాండ బండరెడ్డి మన ఫ్యాక్టరీ పక్కలు బాంబులు పడినా సరే బెదరకూడదు ఏలేదు మన స్టాఫ్ అంతా అలర్ట్ గా ఉన్నారో లేదో అని చిన్న టెస్ట్ చేశాను బాగా అలర్ట్ గా ఉన్నారు నువ్వేం గాబరా పడకుండా హ్యాపీగా రెస్ట్ తీసుకో ఇంకా ఎన్నాళ్ళన్నా అమ్మీ తోడు ఆ రోజుల్లో వాళ్ళని లేపేస్తా కత్తులతో కాదు చంపించేస్తా అదెట్లా నేను ఇక్కడ రెండు మానవ బాంబులను రెడీ చేయిస్తున్నాను వాళ్ళ చేత ఫుల్ గా తినిపించి తినిపించి మన అపోజిషన్ వాళ్ళ మధ్యకు పంపించి రెండు గ్యాస్ బాంబులు వేయించేస్తాను ఆ వాసనకి మన అపోజిషన్ వాళ్ళు మాడి మసైపోతారు మీరేంట్రా మీరు ముక్కులు మూసుకున్నారు అది నేను వదిలిన గ్యాస్
గ్యాస్ ఎవరిదైనా కంపు కామనే కదన్నా. రైటే అన్నట్టు తమ్ముడు వాళ్ళు ఎక్కడికి వచ్చినా రావచ్చు, ఎవరిని నమ్మద్దు, అందరినీ ఓ కంట కనిపెట్టుండు, జాగ్రత్త. సగం స్నానంలో నీళ్ళాగిపోవాలా? సరి కొడుకుతాన్నానో తెలియదు, భయాన్ని కొడుకుతాన్నానో తెలియదు. ఎట్లబ్బా బయటికి పోవాలంటే భయము, బయటి పిలిచాలంటే భయము. బాయ్ ఎవడు కనరాడం లేదే, చూసాం. కమాన్ దీని మీదే బతుకుతున్నా, దయచేసి నా పొట్ట కొట్టకండి, దీన్ని నా నుంచి దూరం చేయకండి, సచ్చి మీ కడుపులో పడతాను. సార్ నా ఎందుకు తెలుసు సార్, నా నుంచి దూరం చేస్తే నేను బ్రతకగలను, కానీ నా నుంచి దూరం చేస్తే నా ఎందు బ్రతకలే సార్, బ్రతకలే. ఇయాల రేపు ఒక మగోని కోసం ఇద్దరు ఆడోళ్ళు నా భర్త అంటే నా భర్త అని కొట్టుకోవడం చూసిన, బిడ్డల కోసం నా బిడ్డ అంటే నా బిడ్డ అని తన్నుకోవడం కూడా చూసిన, గానీ ఇదేందిరా, ఒక ఎద్దును పట్టుకొని నాదంటే నాది నాదంటే నాదని తన్నుకొని చూస్తురు. సార్ ఒక ఐడియా ఏమంటారా? తొందరగా చెప్పరాదు. అసలు మీరు ఎప్పుడైనా అక్బర్ బీర్బల్ కథలు చదివారా? నాకేం సంజయతలే. అదే సార్, ఇద్దరు తల్లులు ఒక కొడుకు కదా, అలా డీల్ చేయండి. ఒక పెద్ద కసాయి కత్తి పట్టుకరా. దేనికయ్యా? ఈ ఎద్దుని సరిగ్గా సగానికి నరుకుతా. ముందు నీది ఎర్కవానిది ఇన్నవా కథ? వద్దు బావు, దీని చిన్నతనం నుండి బిడ్డ నాగా సాకి దీని మీదే బతుకుతున్నా, దీన్ని చంపుతానంటే నన్ను చూడండి నేను బావు, అడిగే ఇచ్చేయండి, నన్ను ఎట్టగైనా బతికేస్తాను. వద్దు సార్, దీన్నేమి చేయొద్దు. వీళ్ళ తాతని మా తాత రాజబాబు చూసుకునేవాడు, వీళ్ళ నాన్నని మా నాన్న బ్రహ్మాండంతో చూసుకునేవాడు, దీన్ని నేను చూసుకుంటున్నాను. తరతరాల బంధం సార్ మాది. సార్ దీన్ని ఆడికి ఇచ్చేయండి సార్, కానీ ఎప్పుడైనా నేను గుర్తొచ్చి ఏడుస్తే జస్ట్ కన్నీళ్ళు తుడుమని చెప్పండి సార్ చాలు. బీర్బల్ కథలో గిట్ల లేదు కదా, కథ మొత్తం మార్చేసిండ్రురా. నేనొప్ప నేనొప్ప. ఎక్స్క్యూజ్ మీ సార్, సారీ సార్, పోలీస్ స్టేషన్ అనుకో లోపలికి వచ్చాను. ఇది పోలీస్ స్టేషన్ సార్? అమ్మా అయితే నీకు మేము పోలీస్ స్టేషన్ లెక్క కనిపిస్తాలేమో. మరి పోలీస్ స్టేషన్ లో పోలీసులు దొంగలు ఉండాలి, కానీ ఎద్దులు దున్నపోతులు ఉన్నాయండి సార్. మరి అది ఒక అక్బర్ బీర్బల్ కథలే, గాని నువ్వు ఇడ కూసో, ముందు వీళ్ళ ప్రాబ్లం కథం చేసి నీ తానకు వస్తా. అలాగే సార్. అలాగే నువ్వు అట్లా తిరుగున్నవేందిరా? అయ్యగారు లగలగలగలగ దండం పెట్టు, అయ్యగారు లగలగలగలగ కొత్త వస్త్రం కప్పుతారు. నా బ్యాగ్ కొట్టేసావు కదరా నీ అయ్యా. సారీ సార్. సారీ ఏంట్రా, నా షర్ట్లు పొడుగైతే అమ్మేసా? బట్టలు లేక స్నానం కూడా చేయటం మానేశాను కదరా. దాంట్లో నా ప్యాంట్లు, నా షర్ట్లు, నా సబ్బు, నా బ్రష్, నా పెయింట్. దండం పెడతాడు అసలు ఏం జరిగిందంటే చూడండి.
చాలా థ్యాంక్స్ తమ్మి, పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేసినావు. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంది? నేను ల్యాండ్ కొన్నాను సార్, అది కొంతమంది కబ్జా చేశారు. అయితే వదిలేయి. అదేంటి సార్, పోలీసే ఉండి ఎలా అంటారు? అవునయ్యా, పోలీసుని కాబట్టే చెప్తున్నా. నువ్వు వాని మీద కేసు పెడతావు, నేను వాడిని అరెస్ట్ చేసేటందుకు పోతా. ఇంక వాడు ఎస్పీ చేతనో, ఐజీ చేతనో, హోమ్ మినిస్టర్ చేతనో. నమస్తే అన్న, చెప్పన్నా. హైదరాబాద్ లో ఉన్న మనవాళ్ళందరూ తెల్లారేపాటికి బెదవాడు వచ్చేయాల. అల్లుడి పెళ్లి ఏడనే జరుగుద్ది. ఇది మన ప్రిస్టేజ్ ఇష్యూ. సరే అన్న. అల్లుడు, మొత్తం సెటప్ చేసేసా. ఎంత మంది అయినా రాని మనవాళ్ళు నరికవతలు పారేస్తారు. మన వాళ్ళకి ఫోన్ చేయి, వాడి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా దొరికారో లేదో కనుక్కో. హలో అన్న. ఏరా, దొరికారా? ఎక్కడ వెతకాలనా? ఎక్కడ వెతికినా దొరకలేదు. ఏమైనా చేయండి, వస్తే వాడు అన్న వదిలితో రండి. ఇంకా దొరకలేదా? దొరకరల్లుడు, వాళ్ళు జాదు నాకుంటారు, ఎప్పుడో జంప్ అయిపోయి ఉంటారు. అన్నా, మిమ్మల్ని గెలవడానికి ఎవరో ముగ్గురు వచ్చిండ్రన్నా. ఈ ఊళ్ళో మనల్ని గెలవడానికి ఎవరు వస్తారా? సరే రామని చూద్దాం. ఎంఆర్ఓ చంద్రశేఖర్ ఇల్లాడా? ఇక్కడి తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉన్న ఫస్ట్ ఇల్లే మేడం మీద ఉంటాం. నమస్కారం సార్. నా పేరు చెప్పవాళ్ళే. అల్లుడు, వీడియా కిట్టుగాడు అన్న. ఎరా, మీకోసం మా జనాలు ఎదుగుతా ఉంటే మీరే ఎదురొచ్చి పరిచయం చేసుకుంటున్నారే, మళ్ళా ఏం చుమ్కీ రెడీ చేసుకొచ్చా? జుమ్కీలు చమ్కీలు ఏం లేవు సార్, మీ వాళ్ళు ఎదురితే చప్పేస్తారేమని భయం. అందుకే మా బాధ మీతో చెప్పాలని జక్కగారి దగ్గరకు వచ్చాం. నమ్మొద్దలుడు, ఈడు నాకు ఇచ్చిన జరుకు చెప్తే నువ్వు చంపేస్తావని నీకు ఎంతకాలం చెప్పలా. అయినా నాకు తెలియక అడుగుతాను, ఎప్పుడు సూట్ కేసులు పట్టుకొని తిరుగుతా ఉంటారు? మంత్రి పాసులు ఏమైనా తీసుకున్నారా? ఆ వెధవ నాకు తమ్ముడైనందువల్ల రోజుకో రచ్చ చేయటం, మేము రిక్షాలు ఎక్కడం మాకు అలవాటైపోయింది సార్. అప్పటికప్పుడు సర్దుకోలేమని ముందే సర్ది పెట్టుకుంటామండి. మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? వాడు బతుకున్నాడో చచ్చాడో కూడా మాకు తెలియదు సార్. బతుకుంటే ఖచ్చితంగా పెళ్లికొస్తాడు, చంపేయండి. మీ పెళ్ళి విజయవాడ నుంచి వెళ్లేదాకా మేము మీతోనే ఉంటాం, మమ్మల్ని నమ్మండి సార్. మీ తమ్ముడు కూడా మీతోనే ఉంటాం, మీతోనే ఉంటామని పెద్ద బెత్తర పెట్టి పోయాడు. వీళ్ళు ఇక్కడే ఉంటారు, రూమ్ చూపించు. అల్లుడు, ఆ షిండే గాని తిట్టాడని నీ తమ్ముడిని నమ్మావు, ఆ తమ్ముడిని తిట్టాడని అన్నగారి నమ్ముతున్నావు. వీళ్ళు ఏదో ప్లాన్ మీద వచ్చారు అల్లుడు. వాళ్ళే ప్లాన్ మీద వచ్చినా నా ప్లానింగ్ నాకుంది. ఆ ప్లానింగ్ తోనే ఏడబడి చేస్తున్నాం నాయన. ఏంటనేది మనతో 2020 ఆడుకుని 420 కానీ ఎయిర్పోర్ట్ లో దగ్గరే నరకడం మానేసి ఏదో లండన్ మ్యూజియం లో బొమ్మను చూసినట్టుగా చూస్తారంటే నరికేయండి. నరికితే నరికించుకుంటారు అక్కడ. అయినా నేను ఏ తప్పు చేశాను నన్ను నరుకుతారు? నా కొడుకు నేను చెప్పి కేపీని ఆయన కూతుర్ని మోసం చేయాలి. చేయలేదు. ఏం మాట్లాడతావురా? నా ఇంటిలో పడుకొచ్చి నాకు అబద్ధం చెప్పి నా బిడ్డకు మోసం చేసి ఏం చేయలేదని చెప్తున్నావు? నేను ఎవరిని మాయ చేయలేదు, మోసం చేయలేదు. నేను చెప్పేది నిజం. నేను జేపీ కొడుకునే. నువ్వు నాకెక్కడ పుట్టావురా? ఇది అబద్ధం. నేను అబద్ధం చెప్పట్లేదు, నేను చెప్పేది నిజం. మీరే నా తండ్రి. అన్నయ్య, మనిద్దరికి తండ్రి ఒకడైనా, తల్లిలు మాత్రం 1 2 3 4 పేరు. అంటే నువ్వు మా బావ సెటప్ కొడుకువా? సెటప్ మా అమ్మని సెటప్ అని అంటే నీ బుర్ర పగులుద్ది. సారీ, మా బావ క్యారెక్టర్ లూజు, నా టంగ్ లూజు, అందుకే అలా అన్నా. గొంతుకాయ విసుగదా? నా క్యారెక్టర్ లూజ్ అంటా? లూజ్ కాకపోతే టైటా ఒకటా రెండా? ఎన్ని సెటప్లు? కోనసీమలో 2, రాయలసీమలో 2, తెలంగాణలో 2, నర్సాపురంలో. ఆగండి, మీకు నర్సాపురం తెలుసా? తెలియకేమే, అడవరడా వీర్ ఉన్నా. అక్కడ వైన్ షాప్ ఉంది, అది తెలుసా? బాలాజీ వైన్స్. బాలాజీ వైన్స్ అది మీకు తెలుసా? ఎందుకు తెలియదా? నాకు ఆ షాప్ లో దగ్గర ఖాతా ఉండిందే. ఇదిగో చివరాకర్లో వాడికి 3000 ఎకరామ పెట్టిలే. బాకీ ఎగ్గొట్టింది కూడా గుర్తున్నా మీకు, ఆ షాప్ వెనకాల ఉన్న ఇల్లు కూడా గుర్తుండాలి కదా. ఎందుకు గుర్తులేదు? తలంచి లోపలికి దూరలకు తెచ్చేవాడే పెంకుటిల్లు. అది పెంకుటిల్లు కాదు, బొమ్మరిల్లు. అందులో గాజు బొమ్మలాంటి నాగవల్లి మీకు తెలుసా? నాగవల్లి అనే శ్రీవల్లి ఉండాలనుకుంటానే. ఏ వల్లి అయితే ఏంటి, వల్లి వల్లే కదా. చూసావా అన్నయ్య, పేరు కూడా గుర్తుంది. ఎన్ని సంవత్సరాల్లో నన్ను ఒక్కసారి కూడా పేరు పెట్టి పిలవలేదు. అంతర్వేది గుడికి పుష్కర స్నానానికి వచ్చిన మా అమ్మ మీద లష్కర్ ఏ తోయిబా టెర్రరిస్ట్ లా కన్నేసావు. ఇన్ఫాక్చువేషన్, అట్రాక్షన్ అని 100% లవ్ అంటంతో మా అమ్మ నీ మీద మనసు పడింది. కానీ నీకు పత్రం మా అమ్మ మీద కన్ను పడింది. పెళ్లికి ముందు ఇవన్నీ తప్పు కదా అంది. దానికి నువ్వేమన్నావు? ఆవకాయ అన్నాక నంజుకోవాలి, ఆస్తి అన్నాక పంచుకోవాలి, అమ్మాయి అన్నాక కౌగులుచుకోవాలి అని చెప్పావు. చెప్పావా లేదా? ఇది ఆవకాయ డైలాగ్ చెప్పి నాతో ఆస్తంతా రాయించుకున్నాడు అన్నయ్య. గాబమే రచ్చ. నీలో సాహిత్యం చూసి నువ్వు స్వాతిముత్యం అనుకుని మా అమ్మ నీకు బెండయింది. అలా రాత్రి అయింది. ఆ తర్వాత నువ్వు పారిపోయావని మా అమ్మకి జ్ఞానోదయం అయింది. 9 నెలల తర్వాత అమ్మ కళ్ళు తిరిగి కింద పడింది. నేను కళ్ళు తెరిచి భూమి మీద పడ్డాను. అంటే నువ్వు నా కొడుకువా? అమ్మడి అమ్మ, వీడు మళ్ళీ ఏదో మడతెట్టేస్తున్నాడే. మగధీర సినిమా అంతా చూసాక రామ్ చరణ్ కి కాజల్ ఏమవుతుందని అడిగాడంట నీలాంటి ఒకడు. మ్యాటర్ అంతా చెప్పాక మళ్ళీ నిన్ను నీ కొడుకునే అడుగుతావంటి? నేను నీ కొడుకునే. అరేనయ్యా,
నువ్వు చెప్పిన దానికి సాక్ష్యం ఏంటి? వెదురు బొంగులా పెరిగి నేనే సాక్ష్యం. నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే ఈయనకి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, డిఎన్ఏ టెస్ట్ అన్ని చేయించండి. నిజాలు అవే బయటకు వస్తాయి. అమ్మో, అన్ని టెస్ట్లా? అసలు టెస్ట్లు అంటేనే నాకు భయం అయ్యా. యాడ పడితే పడస్తారా? టెస్ట్లు అంటే భయం. సరిగా రుద్దు. ఏమిటది, చేతుల్లో పట్టు లేదా? నన్నే లేపేయటానికి ప్లాన్ చేస్తారా? ఎక్కడ ఆ రౌడీ గారు? ఎక్కడ కోసేస్తాను. రౌడీ గారు ఊళ్ళో లేడు. మాకు వాడికి ఏ సంబంధం లేదు. కత్తి వాడిదే, పోటు వాడిదే. పొడిచానంటేనా? నాకేద్దాం చూస్తారా మాలిషు? ఆడెక్కడో చెప్పండి. మా బాబు మమ్మల్ని చంపొద్దు. మా పెళ్ళాల మొహాలు చూసి మమ్మల్ని వదిలి ఊరోరమైండ. వీళ్ళ మొహాలు చూస్తే ముందు మా మొగుళ్ళని పొడిచేస్తే శని వదిలిపోద్ది అన్నట్టుకుంది. చూసారా? కాబట్టి మిమ్మల్ని ఎవరిని వదలను? లేకపోతే 50 లక్షలకి గే మారతారా? 50 లక్షల? 50 లక్షలు ఏనంట? ఇంకనే 2.5 కోట్లు ఇచ్చిపోయా. ఈ ముక్క ముందే తెలిస్తే ఎంత బాగుండేది. అనవసరంగా నారాయణ గారికి 1 కోటి రూపాయలు ఇచ్చాం. ఏంట్రా డిస్కషన్? కొంప తీసి 50 కోట్లు అనుకున్నారా ఏంటి? అంత మెదడు మాకెక్కడ నడిచింది బాబు. ఇప్పుడు ఆదివారం, రేపు 10 కల్లా క్యాష్ నీ చేతిలో ఉంటది. తేడా వస్తే పీక లేచిపోదు. నా గుర్తు కదా, ఉంచుకో. నువ్వు కదా అమ్మా 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 కత్తిగులు చేసుకుంటున్న ఇంటికి అల్లుని చేసి ఆ భూపతి గారి బరువు తీసామంటే వాడే సంబంధం కలుపుకొచ్చినాడేవిరా? రోడ్లు దుడిసేవాడైనా, కటింగ్ లేసేవాడైనా ఫేస్ గట్ట బాగుంటే కోట్లరాయని కూడా తోట రౌండ్ తగులుకుంటదండి. కత్తిగులు చేసే వారికి బుచ్చు తప్ప ఏం ఆదాయం ఉందని కలుపుకున్నాడ్రా? బలేటోరే, నేనంటే మీ దగ్గర దరిద్రంగా ఏడుస్తున్నాను గానీ టౌన్ లో ఏసీ గదిలో కటింగ్ లేసి రోజుకి 40-50 వేలు సంపాదిస్తున్నారండి. అంతెందుకు? విమానాలు వెళ్ళి కటింగ్ లేయించుకోతున్నారు పెద్ద పెద్ద హీరోలు. కుర్రాడు నచ్చాడు, ఇన్కమ్ నచ్చింది, పెళ్లి కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ పెళ్లి జరగకూడదురా. అదేంటి, మొన్న మీరే కదా సొంత డబ్బులతో సొంత ఇంట్లో వంశీ పెళ్లి చేసి మీరే ఇంగ్లాండ్లో ఎత్తేస్తా అన్నారు. వంశీ పెళ్లి మన ఇంట్లో జరుగుతుందేమోనని పట్టు చీరలు కూడా కొనేసుకున్నాను. అట్నా శోభరానికి 3 తెల్ల దుప్పట్లు, దిండు గుడుక గొల్లే. 3 రాత్రులకి 3 జతలు కొన్నాను. అయితే ఒక పని చెయ్యి, ఎన్నెల్లో మంచం వేసి వాళ్ళిద్దరిని శోభరానికి పంపి మల్లె పందిరి నీలలోన చాబిల్లి మంచమేసి ఉంచిన సిరిమల్లి అని పాడుకుంటా తరివేసుకుంటాడు. సిగ్గు లేకపోతే సరి, ఆడోళ్ళకి ఏం పని? గబ్బుదానా? ఆ భూపతి గారు ఇష్టపడి నేటిది వారికి దక్కకూడదు. అదేలా బావా, జడ్జిని లేపేస్తా, పెళ్లి అయిపోతాది. జడ్జిల్ని పోలీసు వాళ్ళు లేపేస్తే ఫ్యాక్షనిస్ట్ అంటారు, నక్సలైట్ అంటారు. 100 మంది నక్సలైట్లు కలిపితే ఒక ఫ్యాక్షనిస్టుదా? వాడిని ఎట్లా లేపుతానో చూడి. దీనికో సామి, ఈ మీటింగ్ వల్ల నాకు జరిగిన మేలేంటి? ఏం జరిగిందేంటి? అన్నాదమ్ములు ఇద్దరు ఇడిపోయారు, నేను తీసుకొచ్చి కలిపా, నువ్వేం చేశా అని హర్ట్ చేశావు.